ओम गुरुदेव दत्त 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 ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम ह्रीं क्लीं श्रीमाईं ग्लें गं गं गणेशाय नमः नम वर वर वरद सर्वजनमोषमाने स्वभुषमाने स्व ओं ह्रीं क्लीं श्रीमाईं सौंद्रां दत्तात्रेयिन्ने नमः ओं गुरुदेव दत्त ओं चक्ज्वाल नरसिंहाय लक्ष्मीनारसिंहाय कृष्णाय कृष्णाय ओं क्रीं 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 ओं भद्रकालीन्द्रकाली भद्रकाली देयी परमेश्वरी ओं शाम्भवि सर्वजनमोषमाने स्वभुषमाने ओं गुरुदेव दत्त दत्त ओं राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज పరిష్కార మార్గం తిలకిస్తున్న నా యొక్క ప్రేక్షమాక్షలందరికీ శ్రీ అభినందనలు. ఈరోజు కొత్తగా సడన్గా మీకు వచ్చింది ఈ ఛానల్ చూస్తున్నారు, దీన్ని ఆపకండి, లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ ద్వారా ఎంతోమంది పరిష్కార ఈ ప్రాబ్లమ్స్కు, ఆర్థిక సమస్యలకు, రుణ బాధలకు, బిజినెస్ గురించి ప్రతి ఒక్క సమస్యకు నా పరిష్కార మార్గం ఛానల్ ద్వారా ఎంతోమంది బాగుపడుతున్నారు. ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, గురుగారు మీ పరిష్కార మార్గంలో కొన్ని రెమెడీస్ చూసుకున్నాం, మేము చేసినాం, బాగైంది మాకు. ఈడ ఛాతి మీద ఒక ఏందో కూసున్నట్టు తెలంగాణ దమ్మాడకపోయేది, గొంతు పట్టుకున్నట్టు అయిపోయేది, శ్వాస ఆడకపోయేది. మళ్ళీ కొద్దిసేపు అయినాక ఇదే ఏది నేను రామకృష్ణ హనుమ అనుకొని ఏదో చదువు తెలిపోయేది. ఇది ఏందో బ్లాక్ మ్యాజిక్ ఉన్నట్టుందని చెప్పేసి మీ ఛానల్లో చూసి కొన్ని క్రియలు చేసుకున్నా, తక్కువైంది గురుగారు. పర్మనెంట్గా నాకు మీ యొక్క పాదాలకు నమస్కారం అని చెప్తుంటారు. అది దేవుడు నాకు కాదు, దత్తాత్రేయ మొక్కురా నాయన, నాకేదో మొక్కుతున్నావు అని చెప్పేసి నేనంట. అయితే ఇదేంటంటే మీకు ఏమైనా డొనేషన్స్ అటువంటివి ఏమైనా మీకు ఉన్నాయా స్వామి, ఏమైనా మీ అకౌంట్ నెంబర్ ఇవ్వమంటారు? అవసరం లేదు, అది ఇక్కడన్నా అన్నపూర్ణేశ్వరి అన్నదానం పెట్టుండి మీకు సంపూర్ణమైన ఇంకా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వస్తాయి. దనకనక వస్తువులు వస్తాయి, 10 మంది భోజనాలు పెడితే ఎక్కడైనా గుళ్ళలో చేపియండి, లేని దగ్గర కూడా స్టార్ట్ చేయండి, 10 మంది కలిసి సంతోషపడుతుంది అమ్మ అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణేశ్వరి 10 మంది అన్నదానం తింటే ఆమె సంతోషపడుతుంది. దాంట్లో ఏంటంటే కుజుంకి సంబంధించిన కందులు ఉంటాయి, బుధునికి సంబంధించిన పెసర్లు ఉంటాయి, అన్నం ఉంటుంది, ఏది శుక్రు మన చంద్రునికి సంబంధించింది దాంట్లో పెరుగు ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మీకు దాంట్లో అప్పడవడం ఉంటుంది, మినపప్పుతో తయారవుతుంది, రావుకు సంబంధించింది, నువ్వుల నూనె నువ్వులు వాడాలి, వాడితే ఏమవుతుందంటే శనికి సంబంధించింది. ఇలాంటివన్నీ అన్నదానములు ఉంటాయి. నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యాలతోటి కూడుకున్నదే అన్నదానం, అన్ని దానం అది తింటుంది. నువ్వు కందులు తీసుకుపోయిస్తే ఏడ తింటుంది ఆయన, ఆడాడు ఏం చేస్తాడు, నువ్వు ఇచ్చిన దా అది కందులు తీసుకుంటాడు, సరే పోంటాడు, 500 రూపాయలు తీసుకునే జేబులో పెట్టుకుంటాడు, ఆ కందులు పని అని పిలుస్తాడు, ఆ గుళ్ళె ఊకెట్టనుకో లేకుంటే వాచ్మెన్కో ఇచ్చేస్తాడు, కథమైపోతుంది. ఆడు కూడా ఎప్పుడన్నా ఇంత రాత్రిపూట ఉడకబెట్టుకొని తింటాడు, లేకుంటే అటెంకల చేసేస్తాడు. అందుకని అది నువ్వు ఇచ్చింది ఏమవుతుంది, అది వాచ్మెన్కి ఇచ్చినట్టయితే బ్రాహ్మణ్కి ఇచ్చిన దానం కాదు. కాబట్టి ఏం చేయాలి, దాన్ని అన్నదానం కింద పెడితే ఆ కందిపప్పు వండుతావు, పెసరపప్పు వండుతావు, మళ్ళీ వచ్చేసి నువ్వుల నూనె పోస్తావు, నెయ్యి పోస్తావు, పెరుగు పోస్తావు, బియ్యం అంటే అన్నము, ఇవి అన్ని నవధాన్యాలకు సంబంధించింది జరుగుతాయి. అటువంటివి చేసుకోండి. నేను గురుగారు మీరు చెప్పింది చేసిన, మా భార్య కూడా 6 సంవత్సరాలైంది పోవడం, 2 సంవత్సరాలైంది గొడవ పెట్టుకొని పోయిన ఉండేను. అటువంటి దానికి కొన్ని క్రియలు చెప్పిన నేను, కొన్ని ఎపిసోడ్లలో చేసుకున్నారు, వాళ్ళ భార్యలు వచ్చారు, వాళ్ళు కూడా సుఖంగా ఉన్నారు. భర్తలు వక్రీగత బట్టి వేరే దాని దగ్గరికి పోకుండా భార్యను మంచి చూడడంలో కూడా కొన్ని పతివశీకరణ తావీసులు ఇచ్చిన వాళ్ళు కూడా మంచిగా అయిపోయినారు. భార్య భర్తలు అన్యోన్యత అయిపోయినారు. పతి వశీకరణ తావీసు, పత్ని వశీకరణ తావీసు కూడా ఉంటుంది. అయితే అలాంటివి కట్టుకున్నట్టయితే భార్య భర్తలు అన్యోన్యత్వం ఉంటుంది. కొన్ని రుద్రాక్షలు ఉంటాయి, ఇప్పుడు గౌరీ శంకర్ రుద్రాక్ష, భార్య భర్తలు అన్యోన్యం లేకుంటే డబ్బున్నోడైతే అది మెడకేసుకున్నట్టయితే గౌరీ శంకర్ రుద్రాక్ష 5,000 ఉంటుంది, బయట అయితే 20,000 30,000 అమ్ముకుంటున్నారు. అట్లా వద్దు నాకు, నేను అది ఎంతకైతే ఇస్తానో అంతకే ఇస్తాను. అది రియల్ రుద్రాక్ష ఉంటుంది, 100% రియల్ ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది. అటువంటివి వేసుకోవాలి. అటువంటి కాస్మిక్ పవర్ ఉన్న వస్తువులు ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అవి ఇంట్లో మాటికి రోగాలు వస్తున్నాయి, ఎవరికి కాకుంటే ఎవరికి వస్తున్నాయి. అప్పుడు ఏంటంటే మృత్యుంజయ యజ్ఞం చేసుకో, మృత్యుంజయ జవేపం చేసుకో అంటాడు, లేదనుకుంటే ధన్వంతరి పూజ చేయంటాడు. అయితే ఈ ధన్వంతరి పూజ, మృత్యుంజయ యజ్ఞాలు ఇవన్నీ ఎన్నున్నాయి, ఇదంతా
మన అధర్వణ వేదము, సామవేదము, యజుర్వేదం అంటే ఆయుర్వేదం, అట్లా ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క దాని గురించి సబ్జెక్ట్ ఉన్నది. ఇదేంటంటే మనది తాంత్రిక క్రియల్లో దక్షిణాసార వామాచార ప్రకారంగా ఉండే ఇది ఏంటంటే నాలుగు వేదాలలో నాలుగు రకాలు ఉన్నాయి. ఋద్విభేదంతో ఆయుర్వేదం వచ్చింది, మళ్ళీ అధర్వణ వేదంతో ఇది దక్షిణాచారం వామాచారం ఇటువంటివన్నీ దాని లోపల ఉన్నాయి. అయితే ఈ దీనికి ఇదేంటంటే ఈ దక్షిణాచార ప్రకారం కొన్ని విద్యలు ఏమున్నాయంటే పండ్లు ఫలాలతోటి చేసేటివి. దక్షిణ వామాచార ప్రకారం ఏంటంటే కొన్ని తాంత్రిక క్రియలు ఉన్నాయి. అవన్నీ మా గ్రంథాలు మన దగ్గర ఉండే వీడు బ్రిటిషోడు పోత కొన్ని డైమండ్స్ బంగారాలు అటువంటివన్నీ వీలువైన ఆడెత్తుకపోతే వీడు చైనోడు పక్క పంట వచ్చేప్పుడు ఈ వీజలు గీజలు ఏం లేదు, పాస్పోర్ట్లు ఆ రోజులలో బ్రిటిష్ జమానాలు, వాడు చైనోడు దొరవాడు ఏం చేసాడు, వాడు అడుగుబడుగు అన్ని ఆడెత్తుకుపోయాడు. ఆ అడుగుబడుగు దాంట్లో ఏమైందంటే తాంత్రిక క్రియలన్నీ వానికి వెళ్ళిపోయినాయి. ఆ తాంత్రిక ఇప్పుడు మంత్రాలన్నీ చైనలు ఉన్నాయి. ఈ రత్నాలతోటి హీలింగ్ చేయడము, రత్నాలతోటి రోగాలు బాగా చేయడము, జెమ్ స్టోన్స్ తోటి, మళ్ళీ వచ్చేసి ఇది ఏంది ముష్టి యుద్ధము, మల్ల యుద్ధము, కర్రసాము, మంత్రశాస్త్రం ఇదంతా వాడు ఎత్తుకుపోయాడు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు, ఈ లాఫింగ్ బుద్ధలు, ఈ ధన్వంతరి, మళ్ళీ వచ్చేసి పిల్లలు కాకపోతే ఒక బుద్ధ, ఇటువంటివన్నీ అందులో ఉన్నాయి. ఈ బొమ్మ పెడితే ఇది అవుతుంది, ఈ బొమ్మ పెడితే ఇది, ఇవన్నీ మన వాడు వాడుతున్నాడు. అయితే మనకు కూడా వస్తున్నాయి, మన వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఇవి తెలిసి తెలియక ఏం చేస్తారంటే ఈ ఆర్థిక సమస్యతో ప్రాబ్లం ఉంటే ఈ బొమ్మ పెట్టిన నుంచే ఇట్లా అవుతుంది మీకు తీసేసేయి, ఇది మన శాస్త్రం కాదు చైనా శాస్త్రం, మన శాస్త్రమే అక్కడ పోయింది, దాన్ని మళ్ళీ మనం వాడితే మనకు మంచిగా అవుతుంది. అయితే ఇప్పుడు చేప ఉన్నది, చేప ఏంటంటే శుభ సూచకం, వాడు చేప పెట్టుకుంటుండు, అదేంది మత్స్యావతారం. కుర్మం పెట్టుకుంటుండు వాడు, కుర్మావతారం, ఇట్లా కుర్మం పెట్టుకుంటాడు వీడు. కుర్మం అంటే ఈ తాంబేలు మీద తాంబేలు ఉంటుంది, ఇదంతా మనది శాస్త్రం కుర్మావతారం. వీటికి పూజలు చేస్తున్నాడు, లబ్ధి పొందుతున్నాడు. మనం తెలిసిన వాళ్ళు కొందరు ఏం చేసిండే ఇవి మన శాస్త్రం, నా పోటీలు రీసెర్చ్ చేసిండ్రు, నేను కూడా చేసిన, ఇది మన శాస్త్రం మనం పెట్టాలని చెప్పేసి నేను కొన్ని ఆర్డర్స్ ఇచ్చి ఈ శాస్త్రయుక్తంగా సంతానానికి ఏం పెట్టుకోవాలి, దానికి ఏం పెట్టుకోవాలి, మళ్ళీ వచ్చేసి విజయానికి ఏం పెట్టుకోవాలి, శుక్రదోషానికి ఏం పెట్టుకోవాలి, మళ్ళీ వచ్చేసి కుజదోషానికి ఏం పెట్టుకోవాలి, ఇవన్నీ చేయించిన. అయితే దీంట్లో వచ్చేసి ధన్వంతరి మాటి మాటికి రోగం వచ్చేటోళ్లకు ధన్వంతరి ఇలవాడి ఉంటాడు మన శాస్త్ర ప్రకారం. వీళ్ళ శాస్త్ర ప్రకారం ఏంటంటే అమృతాన్ని ధన్వంతరి చేతిలో పట్టుకొని ధ్యానం చేస్తట్టు ఉంటాడు. అయితే ఈ ధన్వంతరి ఎవరికైతే రోగాలు వచ్చి బ్లాక్ మ్యాజిక్ అది ఇది అని అంటుంటారు చూడు, వాళ్ళ నెత్తి దగ్గర పెట్టాలి, లేదనుకుంటే పక్కకు పెట్టాలి, పొద్దున్న లేస్తేనే దండం పెట్టుకోవాలి. ఈ ధన్వంతరి బొమ్మ నాకు మీకు ఎక్కడ దొరకదు, నేను ఆర్డర్ ఇచ్చి చేపించిందే ఉంటుంది. ధన్వంతరి అయితే మన దగ్గర ఎట్లుంటాడు, ఆయన మామూలుగా కలిసిన చేతిలో పట్టుకొని నిలబడి ఉంటాడు. అయితే ఈ శాస్త్రం ఏంటంటే తాంత్రిక శాస్త్రం కాబట్టి ధ్యానం చేస్తున్నట్టు ఉంటుంది, ధన్వంతరి చేతిలో ఔషధ కలుషం ఉంటుంది, ఔషధ కలుషం ఉంటుంది అంటే అమృత కలుషం, ఔషధాలతోటి కొడుకున్న అమృత కలుషం ఉంటుంది. ఈ కలుషం ఉంటుంది, దీన్ని పూజ చేసినట్టయితే దీర్ఘకాలిక రోగాలన్నీ పోతాయి. వినరా, ఇవి తెచ్చుకో, ఇది కావాలంటే నేను ఆన్లైన్ ద్వారా ఫోన్ చేస్తే పంపించేస్తాను, ఎక్కువ రేటు ఉండదు. మామూలుగా మనము బీద వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, మీడియం పబ్లిక్ కూడా పెట్టుకోవచ్చు, అందరు పెట్టుకోవచ్చు. జై గురుదత్త.